నమస్కారం. ఏపీ నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఎస్వీజీఐ అగ్రికల్చరల్ కాలేజ్ మహారాష్ట్రలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆవుల కిషోర్ రెడ్డి అనే విద్యార్థి తన రూరల్ అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్స్ వర్క్ లో భాగంగా తన స్వగ్రామమైన కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మొక్కల ఎదుగుదలకు సంబంధించి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ని ఎలా వాడాలి, మొక్కలకు సంబంధించిన హార్మోన్లు వాటి ఆవశ్యకతను మరియు దానివల్ల ఉపయోగాలు ఏమిటి అనే వివరాలు గ్రామ రైతులకు వివరించారు. దీని వాడటం వలన మొక్క ఎదుగుదలకు తోడ్పడటమే కాకుండా మంచి దిగుబడి వస్తుంది అని పేర్కొన్నారు. అనంతరం కొందరు రైతులతో కలిసి ఆచరణాత్మకంగా ఆర్పిజీఆర్ ను పంటపై పిచికారీ చేసి చూపించారు. పిచికారీ చేసిన 15 నుంచి 18 రోజుల్లో దాని ప్రభావం కనిపిస్తుంది అని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీ యోగేష్ గవై, రావే ఇన్ఛార్జ్ అవినాష్ అటోలీ, కౌన్సిలర్ విద్యా కప్లై గారుల సూచనల మేరకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని జరిపించారు. ఇట్లాంటివి వాడాలన్నమాట. దీనివల్ల ఏమైందంటే ఏర్లు బాగా పెరగటం, ఆకులు ఒత్తుగా రావటం, పూత రాలిపోయే ముందు పెట్టే ముందు పూత రాలిపోకుండా ఉంటుంది అన్నమాట. పూత రాలిపోకుండా ఉంటే కాయలు అక్క కొద్దిలేవా కొద్ది జరవ అక్క. ఇప్పుడు మనకి నీళ్ళు ఎక్కువ పడ్డా ఇబ్బంది, నీళ్ళు తక్కువ పడ్డా ఇబ్బంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇది కొట్టే ఉందో ఇక ఉచిట్లో కూడా మొక్క తట్టుకొని నిలబడగలుగుతుంది. అప్పుడే కదా దిగుబడి వస్తుంది. దీన్ని ఎలా వాడాలి అంటే ఒక ఎకరానికి 5 ట్యాంకులు పడుతుంది. మనం ఉచి మాత్రమైనా వాడచ్చు, లేదా ఏ మందులైనా కలిసి వాడచ్చు. తిరిగి తీసా తర్వాత దీన్ని మనం పురుగు మందుతో కూడా వాడుతుంది. ఆ పురుగు మందు అంటే డైరెక్ట్ పోయి కొడుతుంది. ఒక సపరేట్ డబ్బా మనం పురుగు మందు కలుపుతాం కదా, అట్లనే దీన్ని కూడా ఒక సపరేట్ డబ్బాలో పెట్టుకొని కలుపుకొని రెండు ఒకేసారి చేసుకుని కొట్టుకోవచ్చు. సో ఇట్లాంటివి మీకు వాడుకోలేదు కదా తెలియదు, కానీ ఇది కెమికల్ కాదన్నమాట. హార్మోన్ కెమికల్ ఏంటంటే పురుగులు చచ్చిపోతాయి, కెమికల్ కాదు. ఇది ఏ టైం కాదు ఇప్పుడు ఎండాకాలం లేనప్పుడు తర్వాత దీన్ని వాడిన ఎప్పటికీ ఫలితాలు వస్తాయండి. 15 నుంచి 18 రోజులు పడుతుంది అన్నమాట వాడిన తర్వాత ఫలితాలు రావడానికి. అక్కడ మనం ఒకసారి వాడితే మనకు అర్థమైందా?